మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున. రెండోది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోని కోఆర్డినేట్ చేసుకొని మనకున్నటువంటి రిజర్వాయర్లు మనకున్నటువంటి మరి మేజర్ రిజర్వాయర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు గత సంవత్సరం కంటే భిన్నంగా చేయాలనేటువంటి సంకల్పంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుంటలు చెరువులతో పాటు అన్ని రిజర్వాయర్లలో ఈ సంవత్సరం చేప పిల్లలు వేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, రెండోది ఇప్పటికే దగ్గర దగ్గర 45 కోట్ల చేప పిల్లల్ని వేయడం జరిగింది అధ్యక్ష, ఇంకా ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాం. రెండోది గత సంవత్సరం కూడా మనం 22 కోట్ల చేప పిల్లల్ని వేసినప్పుడు నాకు తెలిసి ఒక 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది అధ్యక్ష. రెండోది చేప పిల్లల్ని ఫ్రీగా ఇవ్వడంతో పాటు వారు సైజు విషయంలో కూడా చెప్పినారు, దీంట్లో 2 సైజులు ఉంటాయి అధ్యక్ష టెక్నికల్ గా. అయితే దీంతో పాటు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు కేజ్ కల్చర్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. ఈ కేజ్ కల్చర్ ని కూడా మనం పెద్ద ఎత్తున మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఇది ప్రవేశపెట్టడమే కాకుండా ఇప్పటి వరకు అధ్యక్ష నాగార్జున సాగర్ కానివ్వండి, పాలేరు, లంకాసాగర్, లోయర్ మేనరి డ్యామ్, కోయిల్ సాగర్, అల్లీ సాగర్, అదేవిధంగా రేంజర్ల, వెల్మేలు, సింగూరు, హుస్నాబాద్, మరి ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. దీన్ని కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రోత్సాహం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ గతంలో మా మంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు వేరే రాష్ట్రాలకు వెళ్లి మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. దీంతో పాటు ఒక శుభవార్త కూడా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రొయ్య పిల్లల పెంపిని కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన అధ్యక్ష. ఇది కూడా మనకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం, సంగారెడ్డిలో సింగూరు, మహబూబ్ నగర్, మహబ్నగర్లో కోయిలసాగర్, నిర్మల్లో కడెం, జయశంకర్ భూపాలపల్లిలో ఘనపూర్ ములుగు, ఖమ్మం జిల్లాలో వైరా, ఖమ్మం జిల్లాలో పాలేరు, మెదక్లో పోచారం, మంచిర్యాల అండ్ పెద్దపల్లి శ్రీపద ఎల్లంపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సింగభూపాలెం చెరువులో ఈసారి మనం స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండోది ఈ విధంగా ఆ కుటుంబాల ఆర్థికంగా వారిని బలోపేతం చేయడమే కాకుండా ఈరోజు మన యొక్క రాష్ట్రమే కాకుండా అధ్యక్ష దేశం యావత్ ప్రపంచంలో కూడా డాక్టర్లు కూడా సజెషన్ చేసేది చేపలు తినాలని. మరి చేపలకు కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ఉంది అధ్యక్ష. నేను ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ ఎన్సీడీసీ ద్వారా శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినట్టు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం గాని. మరి అదేవిధంగా చాలా మంది పెద్దలు రామలింగారెడ్డి గారు అడిగినప్పుడు కమ్యూనిటాల విషయంలో కూడా వారు అడిగింది అధ్యక్ష. కమ్యూనిటాల అధ్యక్ష 556 శాంక్షన్ చేసినాం ఇప్పటికీ, కానీ దయచేసి గౌరవ శాసనసభ్యులు ఇనిషియేట్ తీసుకుంటే అవి త్వరాగతిగా కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మనం 556 ఇచ్చినాం, మరి అక్కడ ప్రోగ్రెస్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఉన్నాయి. మీరు దయచేసి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా అధ్యక్ష బ్రహ్మాండమైనటువంటి మార్కెట్స్ హైజెనిక్ కండిషన్ లో ఉండాలని, మరి మార్కెట్స్ కూడా కట్టాలనేటువంటి సంకల్పంతో నేను గౌరవ సభ్యులకు అందరూ కూడా గతంలో కూడా చెప్పిన లెటర్స్ కూడా రాసిన అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ లో హెడ్ క్వార్టర్స్ లో స్థలం చూపిస్తే ఆ స్థలం కూడా క్లియర్ గా కొద్దిగా మనకు విత్ పేపర్ వాళ్ళకి ఇట్లా తీసుకొని వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ కండిషన్ ని బట్టి అక్కడ ఉన్న పాపులేషన్ ని బట్టి 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల అవసరం అనుకుంటే 40 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇంత పెద్ద ఎత్తున చేపలు వచ్చినప్పుడు మరి రాబో కాలంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా మార్కెట్లను
Danto part Hyderabad no, Lekopote, Itara Rashtal Ganibandi, Itara Deshala Guda, Export Jeshe Vidanga Guda, Kakaria Cherna Guda, and Thayer Jeskun Mundukel to Namadeksha, Daisesi Gauro Sabila Gandar, request Jeskun Madeksha, Dini Valana, Akaruna 20, Yavaraita Mudrajal Ganibandi, Ganga Putrulu, other communities Ganibandi, Valag Labum Sheguruda Megakunda, Mukhyamantriga, Ashya Malla Deksha, ఈ భారతదేశంలో చేపలు ఎక్కడ దొరుకుతాయంటే తెలంగాణలోనే దొరుకుతాయి అనే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశం రెండోది భగవంతుని దయవల్న ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చాయి దాంతో పాటు వచ్చిన ప్రాంతాలల్లో వచ్చాయి రెండోది దాంతో పాటు అధ్యక్ష మనం మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే చెరువులు బాగు చేసుకున్నామో మరి అది కూడా బ్రహ్మాండంగా చేపలు పెంచడానికి అవకాశం ఉన్నటువంటి విషయం అధ్యక్ష రెండోది గత సంవత్సరం ఏదో డిలే జరిగింది అన్నారు డిలే కాదు ఆ ప్రాసెస్ జరుగుతున్నటువంటి దర్మిల వర్షాలు వచ్చినా అధ్యక్ష బాగా ఆ వర్షాలు రావడం మూలాన కొద్ద లేట్ చేసినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి తప్పకుండా రాబో రోజుల్లో రెండు కాలేజీలతో పాటు మరి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు అదే విషయం రాజయ్య గారు కూడా అడిగినారు అధ్యక్ష ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మరి పాలేరులో ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్షా